హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వాయనార్. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? భారతీయ జనతా పార్టీ ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదు? భారతీయ జనతా పార్టీ ఎందుకు కూటమిలోకి రావట్లేదు? భారతీయ జనతా పార్టీ అసలు ఎటు వెళ్తుంది, ఏం చేస్తుంది? ఈ చర్చ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సమావేశంలో నాయకులంతా తీర్మానం చేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని కేంద్ర నాయకత్వానికి పంపించారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగానే 2014 కాంబినేషన్లో కూటమిగా ఎన్నికలకు వెళ్ళబోతున్నారు ఇల్లు లాంటి వార్తలు వచ్చాయి. దీనిపైన తెలుగుదేశం మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీ కూడా వచ్చేసింది కూటమిలోకి అంటూ రాశారు, మాట్లాడారు. అటువంటి ఇంప్రెషన్ కలిగింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా దీనిపైన ఎక్కడ ఖండనలు లేవు. సో రాష్ట్ర నాయకత్వం కోరారు కాబట్టి బీజేపీ పెద్దలు కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో వెళ్ళబోతున్నారు అనే ఇంప్రెషన్ ఉంది. బట్ ఆ తర్వాత కూడా దానిపైన ముందడుగు ఎక్కడ పడలేదు. సో ఇప్పుడు బీజేపీ అసలు ఏమనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల పట్ల, ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తోంది? డిసెంబర్లో నేను ఒక వీడియో చేశాను, ఆ సందర్భంగా చెప్పిన మాట, జనవరి మొదటి వారంలోనూ రెండో వారంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులపైన భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు రాబోతోంది అని. అది మనకి ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం, నేను మీతో షేర్ చేసుకోబోతున్న సమాచారం ప్రకారం జనవరి 3rd వీక్లో 4th వీక్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సర్వే చేయించింది. అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ దగ్గరున్న సమాచారం, భారతీయ జనతా పార్టీ సేకరించిన సమాచారం, భారతీయ జనతా పార్టీకి వచ్చిన సర్వే రిపోర్ట్స్, భారతీయ జనతా పార్టీ నమ్ముతున్న విషయం, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుంది అనే ఒక అంచనాకి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పొత్తులకు సంబంధించిన ఇష్యూలోనూ మిగతా ఇష్యూలోనూ మనం ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గడిచిన 5 సంవత్సరాల్లో చాలా క్రెడిబుల్ పార్ట్నర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నేరుగా భారతీయ జనతా పార్టీతో కలిసి లేనప్పటికీ అంశాల వారీగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఏ స్థాయిలో అంటే 2014 నుంచి 2018 వరకు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ అప్పుడు పార్ట్నర్గా ఉంది. ఆ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో దానికంటే 100 రెట్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీతో గుడ్ లైజన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల మనం అంత ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. బయటకున్న ప్రొజెక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం టీడీపీ జనసేన కూటమిని కూడా భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నం చేయబోతోంది అని. ఇది శుద్ధ తప్పు. భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది టీడీపీ జనసేన కూటమి విడిపోవాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకోవట్లేదు. జనసేన టీడీపీ కలిసి వెళ్ళిన అభ్యంతరం లేదు అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అంతేకాదు టీడీపీ తమ దగ్గరకు వస్తే కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. అయితే మనం పొత్తులకు వెళ్ళడం కంటే టీడీపీ మన దగ్గరికి వస్తే చూద్దాం అనే ఆలోచనలో అనే ధోరణితో భారతీయ జనతా పార్టీ ఉంది. మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని పొత్తులకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ సంప్రదించలేదు. ఇప్పటివరకు జనసేన పార్టీ, మీరు కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోరాడండి, పనిచేద్దామనే విషయాన్ని, అటువంటి ప్రతిపాదనని ఈవెన్ జనసేన కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల ముందు ఈ క్షణం వరకు పెట్టలేదు. వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ రానప్పుడు, వాళ్ళు పొత్తుతో వెళ్దామని మన దగ్గరికే రానప్పుడు వాళ్ళే మనల్ని వదిలేశారు గతంలో. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అడగకుండా మనమెందుకు పొత్తుకు సంబంధించి ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇన్ కేస్ తెలుగుదేశం ఇప్పుడు వెళ్ళి పొత్తుకు సంబంధించి ప్రయత్నం చేసినా, పొత్తు పెట్టుకుందామని అడిగినా, కలిసి ఎన్నికలకు వెళ్దామనే ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ముందు తెచ్చినా, భారతీయ జనతా పార్టీ మేము పొత్తుకు రాము అని డోర్స్ క్లోజ్ చేసిన పరిస్థితి కూడా లేదు. డోర్స్ ఓపెన్గా ఉంటాయి, కానీ ఒక ఫ్యాన్సీ ఆఫర్ కావాలి వాళ్ళకి. ఏంటి ఆ ఫ్యాన్సీ ఆఫర్ అంటే, ఆంధ్రప్రదేశ్లో కనీసం 10 నుంచి 12 ఎంపీ స్థానాలు ఇస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 4 ఎంపీలు గెలవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఉంటే మనం అధికారంలోకి వస్తామేమో, భారతీయ జనతా పార్టీ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుందేమో అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది.
సో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవసరం భారతీయ జనతా పార్టీ కంటే. ఎక్కువ అవసరం ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థానాలను ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఇవ్వగలదా? అటువంటి ఒక ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే అంశంపైన ఆలోచన చేస్తుంది. 25 లోక్సభ స్థానాల్లో 10 స్థానాలని భారతీయ జనతా పార్టీకి కేటాయించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందా అంటే, భారతీయ జనతా పార్టీ అవసరం అనుకుంటే అటువంటి ఆఫర్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ. అటువంటి ఆఫర్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రాదు. భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రాకపోయినా జీడీపీ జనసేన కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేయదు. వైసీపీ కోసం ఆ రెండు పార్టీల మధ్య పొత్తులో విభేదాలను బీజేపీ సృష్టించింది అనే అపవాదుని తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రెడీగా లేదు. ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ టీడీపీతో కలిసి ఆ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఫైట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అనుమతిస్తోంది. ఈ అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపించట్లేదు అంటే, ముందుగా నేను చెప్పినట్టుగా అక్కడ వైసీపీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక స్పష్టమైన అంచనాకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ మనతో పొత్తులో ఉంటే వైసీపీని కంట్రోల్ చేయొచ్చు, వైసీపీని కట్టడి చేయొచ్చు లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. సేమ్ టైం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకి ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ని పూర్తిగా దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. ముస్లిం ఓటింగ్ దూరం అవుతుంది, క్రిస్టియన్ ఓటింగ్ దూరం అవుతుంది. వాళ్ళంతా మనకు ఓట్లేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీతో పోతే వాళ్ళ ఓటింగ్ మనకు పోతుంది, భారతీయ జనతా పార్టీ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టండి, మనం కలిసి పనిచేద్దాం, అప్పుడు మీరు అడిగిన సీట్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమనే ప్రపోజల్ను కూడా పెట్టడానికి రెడీ అవుతున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ళు క్లియర్గా ఉన్నాం, మరో 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో క్లియర్గా సపోర్ట్ మనకు ఉండబోతోంది. ఇప్పుడు మనం ఎందుకు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయాలంటే, భారతీయ జనతా పార్టీని తమతో పొత్తులోకి తెచ్చుకోవాలంటే 3 అడుగులు 4 అడుగులు దిగాల్సిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితికి వస్తుందా లేదా అనే అంశాలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్ళడం అనేది ఆధారపడి ఉంటుంది. సో మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ రకమైన పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. పొత్తులకు సంబంధించి డోర్స్ క్లోజ్ చేయలేదు, పొత్తులు విచ్ఛిన్నానికి సంబంధించి ప్రయత్నాలు చేయట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేసే ఆలోచనలోనూ లేదు. ఇది ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం.